మూల సమయము ఇదే రక్షణ దినము మీ కొరకే ఈ సభలు దేవునికి మహిమ కలుగును గాక నేడేమి జరుగును రేపేమి సంభవించును మనకు తెలియదు మనము నిన్న వారమే నేడు మనది కాదు అంతలో కనపడంతలో మయమైపోయేటువంటి ఆవిరి వంటి వాళ్ళం మనం గడ్డి పువ్వు లాంటి త్రాసు మీద ధూళి లాంటి విసరి వెళ్ళి మనల తిరిగి రాని గాలి లాంటి నేలను ఉరికిన మీద మనల ఎత్తలేని నీళ్ళ లాంటి అస్థిరమైన నీడ లాంటి నీటి బుడగ లాంటి అల్పమైన స్వల్పమైన జీవాలు జీవితాలు మనవి. మనం ఏదో వెళ్ళవెళుతూ ఉంటాం, నేను గొప్పవాడిని నేను గొప్పదాన్ని నాకు ఎదురులేదని. అసలు మానవ జాతి కంటే బలహీనమైన జాతి మరొకటి లేదండి భూమి మీద. మానవ జాతి కంటే బలహీనమైన జాతి మరొకటి లేదు. ఇంకా చెప్పరా, బలవంతులుగా కనిపించే బలహీనులమే మనం. నిజమండి, ఇది బలవంతులుగా కనిపించే బలహీనులం మనం. ఉదాహరణకి ఈ తాడి చెట్టు ఉంది చూశారు, తాడి చెట్టు దీనిని నరికి పడేయగల బలం మన దగ్గర ఉంది, కానీ అది మేనపడితే చెట్టుకే బలం ఉందా? మరి అది బలవంతులుగా కనిపించే బలహీనులమే మనం. మనమంత బలహీనము. కొన్ని వివరాలు చెప్పి అంశాలు ముగిస్తాను, జాగ్రత్తగా వింటారా? కర్లేదా? చాలా ఏళ్ల క్రితం కలరా అనే వ్యాధి వచ్చి చచ్చిపోయి జనం. ఏ వ్యాధి అన్నమా చెప్పండి? కలరా అనే వ్యాధి. ఈ వ్యాధి ఏగల ద్వారా వ్యాపించే వ్యాధి. అంటే మనుషులు ఏం చెప్పేసినట్టండి, ఏమండి ఏగలు చంపేసిన చరిత్ర ఉందని మన జాతి మనం బలహీనం కదా. ఏగలు చంపేసినాయి, ఏగలేమిటండి, తర్వాత గుట్టి దోమలు తీసుకున్నాయి. డెంగ్యూ మలేరియా చికెన్ గునియా అనే వ్యాధులు వేటుకలు వస్తాయి దోమల వల్ల. అంటే మనుషులు ఏం చెప్పేసినట్టు, దోమలు దోమలు ఎప్పుడూ తక్కువ ఉంచలే రేకండి. ప్రతి సంవత్సరం దోమ కాటు వల్ల 27 లక్షల మంది చనిపోతున్నారు. పాము కాటు కాదు అంతగానే, దోమకాటు. దోమకాటు వల్ల 27 లక్షల మంది చనిపోతున్నారు, 2 కోట్ల మంది ఆసుపత్రులు పాలు అవుతున్నారు దోమకాటు వల్ల. దోమలు తక్కువ మంచిన వీకండి. అలవాటైన దోమ ఆలోటికి కూర్చుంటుందంటే అంటే అవి కూడా వీలకపోతలే పెట్టింది. ఒక మనిషి వేసేయటానికి కడప కత్తులు దేశీయ బాంబులు బొంబాయి స్కెచ్లు అవసరంలా, దోమలు చంపొచ్చు. దోమ కుట్టి డెంగ్యూ ఎఫెక్ట్ అయ్యి బ్లడ్లో వైట్ ప్లేట్లెట్స్ కౌంట్ పడింది అనుకోండి, సరిగ్గా గానుకోకపోతే పెట్టి ఆటరించుకుంటాయి, అంత ప్రమాదం దోమలు. ది గ్రేట్ అలెగ్జాండర్ మాసిడోనియా అని రాసి 32 సంవత్సరంలో ప్రాయంలో ప్రపంచము జయించి గడగడగడలాడించిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్ చిన్న దోమ కుట్టి విషజ్వరం వస్తే వచ్చిపోయాడు. ఎందుకని ది గ్రేట్ అలెగ్జాండర్ దోమ చంపేసిందండి అండి. కానీ దోమలు తక్కువ ఉంచిన వేయకండి చూడ. డెంగ్యూ మలేరియా చికెన్ గుడి అనే వ్యాధులు వచ్చేది దోమల వల్ల. అంటే మనుషులు ఏం చెప్పేసినట్టు, దోమలు ఏగలు దోమలు చంపేసిన చరిత్ర ఉంది. చరిత్ర మనది, మనమేమో బలవంతులమా గొప్పవాళ్ళమా? బలహీనులు. ఏగలు దోమలు చంపేశాయి. ఏగలు దోమలు పందులు చంపేయట్లేదా? స్వైన్ ఫ్లూ అనే వ్యాధి పెట్టుకుని వస్తుంది పందుల ద్వారా. పందులను పంది కుక్కులను తినేవారు చస్తారు అని ఉంది వాక్యం. పంది మాంస భక్షణ మంచిది కాదు, ఎందుకంటే కొంతమంది వీరు వెళ్ళి వారు తెచ్చుకుంటారు. సంత జరుగుతూ ఉంటుందండి. మీకు సంత సంత అంటారా, మార్కెట్ అంటారా? మన ఉభయ గోదావరి జిల్లాల్లో 2 కలిపి సంత మార్కెట్ అంటాం. విన్నారా లేదు? ఎక్కడికి వెళ్ళొస్తున్నారా? సంత మార్కెట్కి వెళ్ళొచ్చానన్న, సంత మార్కెట్. నేను అడిగాను ఒక అతన్ని, ఏమండి మీరు కూటానికి రాలేదు ఏమిటంటే, మా ఆడవేడీస్ ఒప్పుకోలేదండి అన్నాడు. ఇంతకే వాళ్ళ ఆడ లేడీస్ ఒప్పుకొని అది వచ్చాడు. మన ప్రాంతాల్లోనండి, ప్రతి అనేక ప్రాంతాల్లో ఉంటుందండి వాడుక. ఆంగ్ల పదాన్ని తెలుగు పదాన్ని కలిపి మాట్లాడటం. సిద్ధాంతం మీటింగ్ వెళ్ళాను అక్కడ, తమ్ముడు మలాఖీ అని ఇప్పుడు కతార్లో ఉంటున్నాడు. అతను నన్ను రిసీవ్ చేసుకుని అనే వాటర్ మంచి నేను పుచ్చుకుంటారా అన్నాడు. వాటర్ మంచి 2 ద్రవ్యం ఏదో దిగాను అన్నాడు. భలే ఉంటాయి ఈ పదాలు కదా. అలాగే క్రికెట్ ఆడేటప్పుడు క్యాచ్ పట్టుకో, క్యాచ్ క్యాచ్ అంటేనే పట్టుకోమని మీరు తర్జుమా. ఇలా కొన్ని పదాలు కనపడుతూ ఉంటాయి. అలాగే మనం ఏమంటామంటే ఎక్కువసేపు సంత మార్కెట్ అంటాం, అవునా కదండి? సరే మీరు సంత మార్కెట్కి వెళ్ళినా విడిగా సంతకే లేదా మార్కెట్కి వెళ్ళినా
మీరు ఎల్లప్పుడూ జాగ్రత్త ఉండదు, ఎందుకంటే మీరు వెళ్ళి వారు తెచ్చుకుంటారు, వారు అంటే పందివారు, మరి అర్థం కావంటే అమాయకుల్లో చూస్తారు కొంతమంది పందివారు. వెళ్ళేది వీరు, తెచ్చుకునేది వారు, ఆ తర్వాత ఒండుకుని వేసేస్తారు, చేస్తారు. కొంతమంది సలవ చేస్తానని తింటున్నామండి, మజ్జీద అయినా సలవ చేస్తుంది, శవపీఠ మోహం అది జనాలు ఉందా? ఆలోచన చేయండి, భలే భలే ప్రశ్నలు వేస్తారు కొంతమంది. ఆరోగ్యం కదండి, ఏ మార్గం ఉంటుంది దానికి, అవునా కదా? అదే మార్గం కాదు కదా చలవ చేయటానికి. ఒక అనేది చాలా కాలం క్రితం, అది 2006లో కాబోదు, ఏమండి భాస్కర్ గారు తాడి చెట్టుని భూలోక కల్పవృక్షం అంటారు కదా, దాని నుండి ఉదాపోయేది ఏముండదు, కమ్మ కానీ, నార కాని, పీచు కాని, ఆకు కాని, కలప కాని, మొత్తం అన్ని ఉపయోగపడతాయి కదా. మరి ముంజులు తింటాం, తాడికాయలు తింటాం, అన్ని తింటాం, మరి కళ్ళు కాకూడదు. మీరు పాలు తాగుతారా రోజు అన్నాను, పాలు ఏంటంటే పాలు తాగుతాను, టీ తాగుతాను, కాఫీ తాగుతాను, మరి పేడ తింటారా అడిగాను. పేడ తింటాడా? అర్థమైనప్పుడు బాగా మళ్ళీ చెప్పక్కర్లేదు, మరి పేడ తింటావా? గోంగూర పచ్చల్లాగా ఉంది అని తింటావా? నీ మొహం నువ్వు 100 కుక్కలు దాడి చేసి ముక్కలు పీకేసిన మొహమా? నువ్వు వేసే పాయింట్లు జాయింట్ విడిపోయే జవాబులు ఉంటాయి, మా దగ్గర అడగకూడదు. ముఖ్యంగా నువ్వు అక్కడ పేడ అలాగే ఇక్కడ కళ్ళు అలాగని అర్థం చేసుకోను. అది అన్నీ తినదగినవి త్రాగదగినవి కావు, గుర్తుంచుకోవాలి. ఏవో వేస్తారు కొంతమంది, సార్ అవసరం వస్తారు తిన్నాం పంది మాసం, మెదలవో పోతుంది సాగు, స్వైన్ ఫ్లూ వస్తుంది సాగు, అనలేం మేము. ఒకవేళ అనగలిగితే అనాలి, కానీ అనలేం అంటే బాధపడతారు కదా. మరి పంది మాంస భక్షణ మంచిది కదా, ఆరోగ్యానికి హానికరం, కానీ గుర్తుంచుకోండి. కొంతమంది ఎతకాలు తాగితే కిడ్నీలు వాళ్ళు కరిగిపోతా ఉంటారు కదా, ఇవ్వరు కొండపిండకు రసం తాగినా కరిగిపోతాయి, అరటిమూ రసం తాగినా కరిగిపోతాయి. వాటి మీద కలిసి తెలుస్తుంది, ఎప్పుడు చూసినా ఏ వాళ్ళకి అనుకూలమైనటువంటి కొన్ని తెచ్చి మనల్ని అడుగుతూ ఉంటారు కొంత, తప్పమ్మా. ఆరోగ్యానికి కొన్ని విధానాలు ఉన్నాయి, మంచివి ఉన్నాయి, అవి ఉపయోగించుకోవడంలో తప్పు లేదు, దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని హానికరమైనవి ఏమండి, తాగకూడని పానీయములకు సంబంధించినవి, తినకూడనివి, ఇలాంటివి తెచ్చుకుని వీటి వల్ల ఆరోగ్యం కలుగుతుందని ఇప్పుడు భ్రమపడకండి. అనారోగ్యం కలుగుతుంది, అవి ప్రమాదం. కనుక పంది మాంస భక్షణ ప్రాణాలకు హానికరం. స్వైన్ ఫ్లూ అనేటువంటి వ్యాధి ప్రతి సంవత్సరం కొంతమందిని చంపేస్తూ ఉంది కదా శీతాకాలంలో, చాలా ప్రమాదం అది. ఇప్పుడు చూడండి, గమనించండి, స్వైన్ ఫ్లూ అనేటువంటి వ్యాధి పందుల ద్వారా వ్యాపించిన వ్యాధి. అంటే మనుషులు ఏం చంపేస్తున్నట్లు? పందులు. అది గుర్తుంచుకోవాలి మీరు. ఏగలు, దోమలు, పందులు, కుక్కలు చంపేయట్లేదా? కుక్కలు, కుక్క కరిస్తే రాబీస్ అనే వ్యాధి వస్తుంది. ఈ మధ్యనండి కొన్ని ఊళ్ళల్లో చూస్తున్నాం, కారులో వెళ్ళేటప్పుడు కుక్కలు కింద ఉంటున్నాం ఒక్కొక్కరు. ఒకవేళ పంచాయతీ వాళ్ళు ఏమైనా చేద్దామన్నా ఏమండి, బ్లూ క్లాస్ వాళ్ళు ఇలా కొంతమంది ఉంటారు, మానవతావాదులు మళ్ళీ వాళ్ళు ఒప్పుకోట్లా చంపకూడదు, ఓ పాతి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకో, ఓ పిల్లవాడిని కరిచేస్తానండి. వీడియో చూశాను నేను, కుక్క కరిచేస్తే వాడికి ర్యాబీస్ అనే వ్యాధి సోకి డాక్టర్ చెప్పాడు 24 అవర్స్లో చచ్చిపోతాడు ఈ పిల్లడు, నీటి చొక్క మీద పడితే ఉలిక్కి పడిపోతున్నాడు. తల్లిదండ్రులు గోళ ఉందండి, నిజంగా ఏడుస్తున్నారు వాళ్ళు. వాడు చనిపోతే అయ్యో చనిపోవచ్చు, కానీ డాక్టర్ అని చెప్పాడు 24 అవర్స్లో చచ్చిపోతారు. ఇప్పుడు తల్లిదండ్రులు కళ్ళ ముందా పిల్లలు ఏమైపోతున్నాడు, చనిపోబోతున్నాడు. బాధ ఎలా ఉంటుందండి, చనిపోతే కలిగే బాధ కంటే చనిపోతున్నాడని తెలిసిన తర్వాత కలిగే బాధ ఎంత ఘోరంగా ఉంటుంది, దారుణంగా ఉంటుందండి. కళ్ళమట నీళ్ళు వచ్చేసింది, దారిలోనే పరిస్థితి పిల్లలకి ఎలా కలిగిందంటే ఓరకొక కలిసిందంటే వాటిని చంపకండి, నిర్బాధించకండి, చెత్త ఒప్పుకోదనే వాళ్ళు తీసుకెళ్ళి ఓ డజన్ ఇంట్లో కట్టుకోండి, అప్పుడు తెలుస్తుంది. పెద్ద వింతేంటి తెలుసా, కొన్ని కొన్ని చట్టాలు కావచ్చు, కొంతమంది ప్రయత్నించే ప్రయత్నాలు కావచ్చు, కొంతమంది అడ్డుకునేవి కావచ్చు, కొంతమంది చెప్పే మాటలు కావచ్చు. జంతువులకు ఇచ్చే విలువ కూడా మనిషికి ఇవ్వనట్టుగా ఉంటాయి అవి. చాలా బాధాకరంగా ఉంటుంది అండి, చాలా బాధాకరంగా ఉంటుంది.
అందులో కొంతమంది ఆటి చేత బాధింపబడే పంచాయతీల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే ధైర్యంగా అరే వేదవతల పడి అండ్ రావచ్చునాయి అంటున్నారు. ఎందుకు? అక్కడ అతను పడితే దాన్ని దాటేవాడు వచ్చేవాడు, ఇప్పుడు అతను పడితే నేను చూసుకుంటే ఏం రాట్లని కుక్కల్ని పిల్లల్ని కలిసేస్తున్నాయంట, రోడ్ల మీద ఎవరిని తెరాంట్లో అతను తెలు తెలియనిట్లు పుట్టింది అని చెప్పి చేయిస్తున్నారు కొంతమంది. ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నానంటే ప్రతి సంవత్సరం కుక్క కాటుకు గురై కొంతమంది చనిపోతున్నారు కదండి. ఇప్పుడు పిచ్చి కుక్కల స్వైర విహారం 16 మందిని పరిగెట్టించి కర చేశాయి కెమెరామెన్ పరణాయంతో టీవీ నేమ్ జాన్ మంగాచార్యులు. అంటే వాళ్ళ పేర్లు మాకు గుర్తులేక మా పేర్లు పెట్టుకున్నాం. ఈ విధంగా టీవీ ఛానల్స్ లో చూపెడుతున్నారు లేదా? రాబీస్ వచ్చి వ్యాధి వచ్చి మనుషులు చచ్చిపోయారండి. అంటే మనుషులు ఏం చెప్పేసినట్టు కుక్కలు, కుక్కలు కూడా అంత ప్రమాదకరమయ్యాయి. కుక్కలు చంపేసిన చరిత్ర ఉందండి మన జాతికి. మనం బలహీనం, బలముగా బలవంతులుగా కనిపించే బలహీనం మనం. కుక్కలు చంపేసిన చరిత్ర కుక్కలు ఏమిటండి? కోళ్ళు చంపేయటం లేదా? బర్డ్ ఫ్లూ అనే వ్యాధి వచ్చిపోతున్నారు జనం కదా. వారం వారం మనం కోసుకుతున్నాయి కోళ్ళు, మనుషులు వేసుకుపోతున్నాయి ఊరుకుతానికి. ఒక దేశంలో ఎబోలా వ్యాధి వచ్చి చనిపోయారు చాలా మంది. గబ్బిళాల ద్వారా వ్యాపించే వ్యాధి అంటే మనుషులు ఏం చెప్పేసినట్టు గబ్బిళాలు. బర్డ్ ఫ్లూ వచ్చి పోయారంటే మనుషులు ఏం చెప్పేసినట్టు కోళ్ళు. ప్లేగు వ్యాధి వచ్చి చచ్చిపోయారు చాలా ఏళ్ల క్రితం చాలా మంది. ఎలుకల ద్వారా వ్యాపించిన వ్యాధి ప్లేగు వ్యాధి అంటే మనుషులు ఏం చెప్పేసినట్టు ఎలుకలు. ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న చిన్న ప్రాణులు, చిన్న చిన్న కీటకాలు, చిన్న చిన్న పురుగులు మానవ జాతిపై విరుచుకుపడి మరణ మృతంగాన్ని మృగించి మట్టు పెట్టిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి, ఉంటూనే ఉన్నాయి, ఇక ముందు కూడా ఒకవేళ ఉంటాయి. అంత భయంకరమైనటువంటి బలహీనులు అండి మనం. చిన్న చిన్న కీటకాలు చంపేసిన చరిత్ర ఉంది మనకి. అలాంటి బలహీనమైన మనల్ని బలపరిచి పరలోకంలో స్థిరపరిచే దేవుడు యేసయ్య ఒక్కరే. కనుక ఎందుకు జాబు చేస్తావు రక్షణ పొందటానికి నువ్వు? నేడేమి జరిగిన ఇబ్బంది సంబంధించిన మనకి తెలియదు. కరోనా ఎంత ఘోరంగా ప్రజలు ఇబ్బంది పెట్టింది కరోనా. ఊహించామా ఇలా అందరం కలిసి ప్రభువుని ఇంత త్వరగా ఆరాధిస్తామని ఊహించామండి? అంత భయభ్రాంతులు చేసింది ప్రపంచాన్ని కరోనా. చిన్న క్రిమి అల్లాడించింది ప్రపంచాన్ని. మనమంతా